नमस्कार इवारन मेष राशि वारी वृत्ति उद्योग व्यापार परंगा कूडा ई वारं चाला अद्भुतमैनटुवंटि परिस्थिति कनबडुतोंदि। प्रधानंगा वृत्ति विद्यल वारु स्वयं कृषि चेसि तत्फलितान्नि విశేషంగా అనుభవించవచ్చు అని చెప్పవచ్చు। ఎందుకంటే వాళ్ళు తమ వృత్తిని నమ్ముకునే అందులో ఉంటున్నారు। ఇంకొంచెం విశేష కృషి చేయటం వలన సత్ఫలితాన్ని పొందొచ్చని ఈ వారం మేష రాశి వారికి ప్రధాన సూచన। ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రథమ వారంలో అర్ధంలో అంటే మొదటి 3 రోజులు కూడా ఏదైనా విశేషమైనటువంటి యోగదాయక దశ నడుస్తుంది। తర్వాత వారం అంతా కూడా కొంచెం ఈ వారంలో ఉన్నటువంటి మొదటి 3 రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది। అందువల్ల వీళ్ళు విద్యుక్తంగా తాము చేయాల్సినటువంటి కృషి ఏదైతే ఉందో దానిని కొనసాగించడం వల్ల అద్భుతమైనటువంటి స్థితిని వీళ్ళు పొందవచ్చు ఉద్యోగస్తులని చెప్పవచ్చు। ఇక విద్యాపరంగా చూస్తే విద్యార్థులకు మొదటి వారము చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు। తత్ఫలితంగా వీళ్ళు కొంచెం కృషి చేయటం వలన మనసు ప్రశాంతంగా ఉండి మొదటి వారంలో మొదటి 4 రోజులు 3 రోజులు కూడా మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది। అందువల్ల వీళ్ళు చాలా శ్రమించి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనసుని వాడడం వలన విశేష ఫలితం ఉంటుందని చెప్పవచ్చు। ముఖ్యంగా బిఎడ్ ట్రైనింగ్ అయ్యే వాళ్ళు టీచర్స్ లేదా ఇంకా ఆ పరంగా విద్యాపరంగా రాణించే వాళ్ళు పిహెచ్డి చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా స్కాలర్స్ కానీ ఇంకేదైనా కొత్త విషయాలపైన కృషి చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి। రాణించేటువంటి పరిస్థితి ఉంది। తప్పకుండా మీరు ముందుకు పోవచ్చు అని చెబుతో ప్రధానంగా వ్యాపారదారులకు ఈ వారంలో రెండవ భాగము వారాంతమునందు మొదటి నుంచి 4 రోజులు చాలా చక్కనైనటువంటి స్థితి కనబడుతోంది। సస్యానుకూలమైనటువంటి వాతావరణం మనకు ప్రధానంగా కనబడుతోంది వ్యాపారదారులకు। ముఖ్యంగా పాడి పశువులకు సంబంధించినటువంటి బాధలు ఉండే పరిస్థితి కనబడుతోంది। అంటే పశువుల్ని పెంచే వాళ్ళు పశుపోషణ చేసేటువంటి వారు కొంచెం జాగృత వహించడం వలన పశువుల నుంచి వచ్చేటువంటి తలపోట్లు మీకు అందవు అని చెప్పవచ్చు। తర్వాత ప్రయాణానికి సంబంధించి ఈ వారం వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమంగా చెప్పవచ్చు। ఎందుకంటే ప్రయాణంలో లాభదాయకమైనటువంటి స్థితి ఈ వారంలో కనబడటలేదు। కొద్దో గొప్ప ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి కూడా ఉంది। ప్రయాణం సాఫీగా జరిగేటువంటి పరిస్థితి లేదు। అందులో దూర ప్రాంతాల వాళ్ళు కానీ ఏదైనా ఒక విశేష ప్రయాణము ఈ వారంలో ఈ పని చేసుకుందాం వెళ్ళి పలానా వాళ్ళు ఇంటికి వెళ్ళి అనుకునేవాళ్ళు ఈ వారం వాయిదా వేసుకోవడం ఉత్తమం అని చెబుతోంది। ఇక తర్వాత కుటుంబ పరంగా కూడా ఈ వారంలో అద్భుతమైనటువంటి స్థితి అని చెప్పకూడదు కానీ అలాంటిదే కనబడుతోంది। ఎందుకంటే సుఖించి సమయానుకూలమైనటువంటి భోజన భాజనములు బంధుకోటి అందరితోటి కూడుకుని మీరు వ్యవహారం చేసేటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులందరూ కూర్చుని మాటముచ్చట చేస్తూ మీరు ఆనంద డోలికల్లో ఊగేటటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు। తర్వాత ఆరోగ్యపరంగా కూడా ఈ వారం అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది। ఏ విధమైనటువంటి ఔషధ సేవ అవసరం లేని వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి। ప్రధానంగా అందరికీ కూడా అనుకూల స్థితి ఈ వారంలో ఉండటం కోసం మేషరాశి వారు అందరూ కూడా శ్రీ వెంకటేశ్వర ఆరాధన చేయటం వలన విశేషమైనటువంటి ఫలితాన్ని అద్భుతమైనటువంటి యోగదాయక దశని ఈ వారంలో అనుభవించవచ్చని చెబుతో స్వస్తి।